సర్వే ఆధారంగా అభ్యర్థిని ప్రకటిస్తామన్నారు మునుగోడు బైపోల్ స్ట్రాటజీ కమిటీ కన్వీనర్ మథియాష్కి. బీజేపీ టీఆర్ఎస్ కలిసి కాంగ్రెస్ ను బలహీనపరిచేందుకు బైపోల్ తెచ్చాయన్నారు. ఈ నెల 21 లోపు మునుగోడు నియోజకవర్గంలో మండలాల వారీగా కార్యకర్తల సమావేశం నిర్వహిస్తామన్నారు. మునుగోడు బైపోల్ ను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నామన్నారు. ఆజాదీకా అమృత్ గౌరవ్ యాత్రలో భాగంగా ఈ నెల 13న మునుగోడులో రేవంత్ తో పాటు పలువురు నేతలు పాదయాత్ర చేస్తారని చెప్పారు నేతలు. ఇక 20వ తేదీ నుంచి మునుగోడులో ప్రతి ఇంటికి వెళ్తామన్నారు మాజీ మంత్రి రామరెడ్డి దామోదర్ రెడ్డి. 21న అమిత్ షా సభ రోజు నల్గొండలో సిలిండర్ ప్రదర్శన చేపడతామన్నారు. గాంధీ భవన్ లో జరిగిన ముఖ్య నేతల సమావేశంలో మునుగోడు బైపోల్పై చర్చించారు. కాంగ్రెస్ పార్టీ బలపడుతుంది, తెలంగాణలో తిరిగి అధికారానికి వస్తుందని గ్రహించి ముఖ్యంగా రాహుల్ గాంధీ గారి యొక్క సభ తర్వాత కాంగ్రెస్ వైపు తెలంగాణలో ఉన్న ఎంతోమంది నాయకులు చూస్తున్న తరుణంలో చేరుతున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీని అధికారానికి రావడాన్ని అడ్డుకోవడానికి కొరకు బీజేపీ టిఆర్ఎస్ పార్టీ కుట్రపూరితంగా మునుగోడు ఉపఎన్నిక తీసుకొచ్చినారు. దీనికి పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తూ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ మునుగోడులో గతంలో పడ్డ ఓటు కాపాడుకుంటే సునాయాసంగా ఈ ఉపఎన్నికలు గెలుస్తాం. అట్లాగే ఈ ఉపఎన్నికల కొరకు మండల వైజ్గా 21 తారీఖు లోపలనే మండల వైజుల కార్యకర్తల మీటింగ్ కూడా డేట్ వైజు చేయడం జరుగుతుంది. దానికి అక్కడ ఇన్ఛార్జ్లను కూడా వేయడం జరిగినది. ఈ ఉపఎన్నిక అత్యంత కీలకం. ఒక ఉపఎన్నికనే కాకుండా దీన్ని కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటూ రేపటి జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు ఇది ఒక సెమీఫైనల్ లాగా ఉంటుంది. 13వ తారీఖు నుంచి మా ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. నారాయణపూర్ నుంచి చౌటుప్పల వరకు పాదయాత్ర 16, 18, 19 ఈ 3 రోజులు సమీక్షా సమావేశాలు జరుగుతాయి. ప్రతి మండల హెడ్ క్వార్టర్లో 175 గ్రామాల్లో కాంగ్రెస్ అగ్ర నాయకులందరూ కూడా ప్రతి గ్రామంలో జెండా వేసి పాదయాత్ర చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి బాధ్యత ఉందండి. కాంగ్రెస్ కార్యకర్త నుంచి పెద్ద నాయకుల వరకు ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంది. అందులో మీరు వెంకటరెడ్డి గారి గురించి పదే పదే అడుగుతున్నారు. ఆయన స్టార్ క్యాంపెయినర్ కాబట్టి తప్పనిసరిగా వారు వస్తారు, ప్రచారంలో పాల్గొంటారు, కాంగ్రెస్ పార్టీ గెలుపు కొరకు కృషి చేస్తారు. చూడండి, నేను స్ట్రాటజీ అండ్ కమిటీ మెంబర్గా ఉన్నాను తప్ప నేను అక్కడ పోటీ చేసినది నేను సిద్ధంగా లేను. నాకు సూర్యాపేట కాన్స్టిట్యూన్సీ ఉంది, సూర్యాపేట నుంచే పోటీ చేస్తాను.